సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని స్పీడప్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారంలో వేగం పెంచారు. ఒకే రోజు 9-10 నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో పర్యటించారు. కల్వకుర్తి, మహబూబ్ నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, హాలియా, మునుగోడు, ఆలేరు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. విద్యుత్పై చర్చకు రావాలంటూ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరెంటు సమస్య లేదని నిరూపిస్తాం, ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు కేసీఆర్. ప్రధాని హోదాలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం పద్ధతేనా అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్. రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు గెలిచుడు, పార్టీలు గెలిచుడు కాదు. ఎలక్షన్ వస్తే ప్రజాస్వామ్యంలో సరిపోను పరిపక్వత ఉంటే ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల వాంఛ గెలవాలి. అట్లయితే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రజల కోరిక నెరవేరుతుంది, ప్రజలు అనుకున్న పనులు జరుగుతాయి. దురదృష్టం మన దేశంలో ఇంకా పరిస్థితులు రాలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఇష్టం వచ్చిన ప్రవర్తన చేస్తారు. అయినా మనం ఇంకా సహనం ఉన్న దేశం కాబట్టి మనం మౌనంగా భరిస్తున్నాం. ఆ పరిస్థితి దాటాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. నాకు తెలిసినంతవరకు 2 పార్టీలు ఉన్నాయి. 1 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక అభ్యర్థి, 15 ఏళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడి 4 ఏళ్ళ నుంచి మీరు ఆశీర్వదిస్తే పరిపాలన చేసి మీ ముందు నిలబడే టీఆర్ఎస్ పార్టీ 2 ఉన్నాయి. ఈ 2 ఎవరి చరిత్ర అయిందో కూడా మీ ముందే ఉన్నది. మీకేమి దాచిపెట్టి లేదు, కన్ఫ్యూజన్ లేదు. మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను కోరుతున్నాను. చిన్న మాట ఆలోచన చేయాలి. 58 ఏళ్ళలో మహబూబ్నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాల్లో కావచ్చు, కరెంటు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉన్నది దయచేసి మీరు ఆలోచన చేయాలి. పోరాటం చేసి రాష్ట్రం సాధించి మీరు దీవిస్తే 4 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ఒకవైపు ఉంది, వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర కూడా మీ ముందర ఉంది. ఏం కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఎవరు కూడా ఆకాశం కలిసి దిగి రాలే, అంత పాతవాన్లే. అందుకోసం మీరు విచారించాలే, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఎవరి కోసం ఏం జరిగిందో ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒకటే మాట దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు, ఘనా పార్టీలు. ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ అయితే చెప్పే పని లేదు, హైదరాబాదే నేను కట్టిన అంటాడు ఆయన. హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో పెట్టిన అంటాడు. ఏ పటంలో పెట్టి కాల పెట్టినావు కానీ మరి కరెంట్ ఆడబెట్టినావు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇవ్వలే, నీ మేధావితనం ఎక్కడవా? కాంగ్రెస్ మేధావితనం ఎక్కడవా? అంటే మాటలు చెప్పిన తప్ప పని చేయలే. చాలా జటిలమైన సమస్య. ఆయన పేరేంటి? ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారని చివరి ముఖ్యమంత్రి ఏపీకి. ఆయన కర్రవాటు చూపించింది ఇట్లా టీవీలో. మీకు తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సింహం చికెట్ అయిపోతుంది, అంధకారం అయితే అని చెప్పింది. కానీ నేను గర్వంగా చెప్తున్నా ఈరోజు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య డిక్లేర్ చేసింది భారతదేశంలో తలసరి విద్యుత్తు ఏ రాష్ట్రం కంటే కూడా, జాతీయ సగటు కంటే కూడా పరిక్యాప్త పవర్ యూటిలైజేషన్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఇండియాలో అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. వచ్చింది అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా తెచ్చినాం, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతాంగం సమైక్య పాలనలో చాలా చితికిపోయినాం, దెబ్బతిన్నాం, అప్పుల పాలైనాం. అందుకోసం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉండాలని, రైతు ప్రభుత్వంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కేసీఆర్ బతికి ఉన్నన్ని రోజులు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం 24 గంటలని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి పథకాన్ని 4,000 ఎకరం నుంచి 1,000 రూపాయలు కలిపి 5,000 ఇస్తాం ప్రతి పంటకు, సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. పెన్షన్లన్నీ కూడా డబుల్ చేసుకుందాం. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగ యువ సోదరుల కోసం నెలకు 3,016 రూపాయలు
నిరుద్యోగ భృతి కూడా అందజేసుకుందామని మనవి చేస్తా ఉన్నా. మహిళల కోసం కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పండే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రతి ఊర్లో ఉండేటువంటి మహిళా సంఘాలను, మహిళా గ్రూపులను యాక్టివేట్ చేసి ఐకేపీలో పనిచేసే 5-6 వేల ఉద్యోగులను పర్మనెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆహార శుద్ధి కేంద్రాలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మొత్తం సరుకును రైతులు పండించే ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు ఈ సంఘాలే కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. మిషన్ భగీరథ మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది ఏ విధంగా జరుగుతూ ఉందో మీ కళ్ళ ముందే ఉంది. ఇంకో 10 పుటలలో కంప్లీట్ అయిపోయి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని మంచి కార్యక్రమాలు అతి తక్కువ సమయంలో ఇండియాలో ఎక్కడ లేని విధంగా తెచ్చి మీ ముందు పెట్టినాం. మీ అనుభవంలో ఉన్నాయి నేను చెప్పిన విషయాలన్నీ, పనులన్నీ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో మీ సొంత అనుభవంలోనే ఉన్నాయి. నేను ఎక్కడో జరిగే చెప్పలేను. కాబట్టి దీన్ని అంతా ఆలోచన చేసి టీఆర్ఎస్ని మళ్ళీ గెలిపిస్తే జూపల్లి కృష్ణారావు గారు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే వారిని సముచితమైన రీతిలో గౌరవించుకున్నాం. ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి కాదు, పెద్ద పదవిలో ఉంటారు, మీకు తెలిసిన విషయం. కాబట్టి జూపల్లి కృష్ణారావు గారిని గెలిపించండి, వారు గొప్ప పదవిలో ఉంటారు. కొల్లాపూర్కు ఆయన అండదండల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. నేను చాలా సభలకు పోవాలి, నాకు టైం కూడా లేదు. కానీ మీ అందరిని కోరేది, అచ్చంపేట నియోజకవర్గం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం, మీ అందరితో నేను కోరుతా ఉన్నా. నేను నీళ్లు తేవడానికి చేస్తున్న పంచాయతీ మీకు తెలుసు. అటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, ఢిల్లీ గవర్నమెంట్తో పోరాడుతూ నీళ్లు తెచ్చేటువంటి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది కొద్ది రోజుల్లోనే సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అచ్చంపేట నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. మీరు గుబాల బాలరాజును ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీకు సాగునీరు వస్తుంది, దాంతో బాగా డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డిండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జరుగుతూ ఉంది, తద్వారా మంచి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. గుబాల బాలరాజ్ యువకుడు, పట్టుదల ఉన్న వ్యక్తి, ఉద్యమంలో కూడా నాతో కలిసి పనిచేసినవాడు. పెద్దలు రాములు గారి దీవెనతోని, వారి సహకారంతో, వారి ఆశీస్సులతోని పోటీలో ఉన్నాడు. అతని కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయాడతో గెలిపించండి. ఆయన కోరిన కోరికలు తప్పకుండా నేను బాధ్యత తీసుకొని నెరవేరుస్తానని మాట చేస్తూ ఉన్నా. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ వచ్చే ఆస్కారం ఉంది. చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరబోట్లతోని, శ్రీశైలం ఏమనయ్యే సొత్తు కాదనలా, మన హక్కు కూడా ఉంది, మన వాటా కూడా ఉంది. కాబట్టి చేపలు పట్టే కార్మికులు వాళ్ళు కొల్లాపూర్ వాళ్ళు కావచ్చు, అచ్చంపేట వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాకు ఇప్పుడే జగన్నాథం గారు చెప్పినారు, వాళ్ళ గురించి మీరు చెప్పే అవసరం ఉంటుందని. మీ అందరికి కూడా కనిమిని ఎరగనటువంటి ఆ చేపల పథకాన్ని కూడా బ్రహ్మాండంగా మీకు అందుబాటులో తెస్తాం, మంచి మరబోట్లు కూడా తెస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. వెరసి అచ్చంపేట ఇప్పుడు వెనుకబడ్డదని ఇంతకుముందు ఉండేది. రాబోయే టర్మ్లో బాలరాజు గెలిచిన తర్వాత నేను ఆయనకు మాట కూడా ఇచ్చున్నా, ఒకరోజు ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గాన్ని నేనే వచ్చి కూర్చొని అధికారులందరినీ తీసుకొని వచ్చి వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. పెద్ద మెయాటితో, భారీ మెయాటితో బాలరాజు గారిని గెలిపించమని కారు గుర్తు కోటేయమని కోరుకుంటూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.